ఏ చేసిర్తివా ఇంత ఇంత పొడుగు మాట్లాడతారు మీరు మీరు నావలే చేస్తారా ఏంది పాదయాత్ర ఏది ఎక్కడ లేకుండా ఇంత ఇంత అంతలావా మాట్లాడతారు తరిక తప్పినోడు తవ్వలు కొలిచినట్టు మీ తండ్రి కొడుకులతో ఏసమిడ రారి దమ్ముంటే మోకాల మీద పాదయాత్ర చేసుకున్నారా లేకపోతే ఇట్లా వచ్చి పబ్లిక్ సమస్యలు ఏందో నా లెక్కనన్నా తెలుసుకోండి ఎవరినో ఉండి ఏం మాట్లాడతారు వా అని బండి సంజయ్ దండి గడుచుకున్నాడు అనుకో రాదురి ఎవరిని అయ్య కొడుకులనే అరే అరే కారోల మీదికి మంచిగానే కసపుసం అంటున్నావు కొట్లాడుతున్నావు కానీ ఎంత చేసినా కూడా అదొకటి ఇదొకటి పథకం అనుకుంటా అది పెట్టుకుంటా ఇది పెట్టుకుంటా జనాలకు అందరికీ మభ్య పెట్టుకుంటా ఇక ఉల్టున్నది సీదా చెప్పుకుంటా సీద ఉన్నది ఉల్టా చెప్పుకుంటా అలా మైండ్లను అన్నింటినీ ఒక పజిల్ లెక్క చెడి చేసి పారేస్తున్నాడు పోచటి సారు మనం కనుక దోసు ఎంచలేమనుకో అసలు ఏమే పనికి రామిగ మనం ఏమే పని చేయం సమాజంలో అని అనుకుంటున్నట్టున్నారు చూడండి ఇక కవలమోళ్ళు ఒక్కడే పారి దోసే వేసి పారేసిరు సారి మీద ఇదివరకేమో మాటలు జరంత నిమ్మలంగా అత్తునే కానీ ఇప్పుడైతే మొత్తం ఓవర్ఫ్లో అయిపోతున్నాయి అనుకోరు అదురి ఇక కామెడీతో కొడుతున్నారు పంచులు వేస్తున్నారు ఏదంటే అది మాట్లాడుతున్నారు కొంచెం కథ కాదు ఇక ఏడనుకుంటున్నారు కమలమూలలో మొత్తం ఇక బండి సంజయ్ సారు పాదయాత్ర సులువు చేసే కదా ప్రజా సంగ్రామ పాదయాత్ర ఇక ఈ పొద్దాటికి అచ్చు కుదిరినట్టు 6 దినాలు అవుతున్నది ఇక అందరి నాన్నటికి పోయి పోచేటి సార్ గురించి ఏమంటుండో పరి ఇందామా మరి యాత్ర అనుకుని చెప్పి ముందే పడాను ఇలా కేసీఆర్ యాత్ర చేయాలి అంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ఫామ్ హౌస్ వండడానికి బయటి ప్రజలసభ ప్రజలు ఉండడానికి ప్రజలతో ఉంటారు ఇలా తిరుమల పడికి ఉద్ధరిస్తే అన్ని అభివృద్ధి ఇస్తే ఈ నరిక ప్రాంతాలు పడేటువంటి ఏమిటి వచ్చింది అప్పుడే వస్తుంది కర్ణాటక ఆడుతున్నా బంగ్లాదేశ్ ఆడుతున్నా పాకిస్తాన్ ఆడుతున్నా కేసీఆర్ మానవ కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తున్నాడు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ కోదాడు సంబంధించి అమ్మాయి ఇంటికపై టిఆర్ఎస్ పార్టీ నాయకులు 2 రోజుల పాటు మత్తిచ్చి వాళ్ళ రేపియడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వ్యక్తి విన్నారు కదా గదా నాటం వచ్చాట కేసీఆర్ సార్ వస్తున్నాడు ఆ పాదయాత్ర చేసుకుంటా మీరు పూలు చల్తారు కదా రమ్మని చెప్పుండి పాదయాత్ర కాదు మోకాళ్ళ యాత్ర చేసుకుంటా రమ్మని చెప్పుండి అని కూడా అనుకొచ్చిండు ఇక బండి సంజయ్ అన్న మీదికని మీరు అంతా కూడా టీకా తీసుకున్నారా మోడీ టీకా తీసుకున్నారా లేదంటే కేసీఆర్ టీకా తీసుకున్నారా కేసీఆర్ టీకా అంటే మీకు అందరికి ఎరికే కదా మందునుల్లా అని అనుకుంటా కూడా ఎరక చేసిండు అనుకోరు అదొరి ఇక రాత్రి చంపుతాడు పొద్దుగాల వేస్తాడు పొంకణాలు కొడతాడు అనుకుంటా మొత్తం మీద కేసీఆర్ సార్ని అయితే ఘోరంగా అనుకున్నాడు అనుకో రాజురిగ పంచుల మీద పంచులు వేసుకున్నాడు ఇక యథావిధిగానే భారతీయ జనతా పార్టీ అసలుంటిది కాదు మేము ప్రజల కోసమే పనిచేస్తున్నాము ఇట్లనే పాదయాత్ర చేస్తా అందరిని కూడా జమగడతా మీరందరూ కూడా నా వెనక రావాలనుకుంటా మల్లోపారు అందరు కూదిన కథ చేసిండు బండి సంజయ్ అన్న ఇక చూడాలి ఏమవుతుందో ముంగడికి ఇక ఈ స్పీచ్ ఇన్నాక మరి పోచటి సార్ ఏమంటాడో ఎక్కడనో అది కూడా చూసుకోవాలి.